వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఎప్పట్లాగే ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్ టీవీ ఒక కొత్త వెంచర్ ని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. సో ప్రస్తుతం మనం జేఎస్ఆర్ గ్రూప్, సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ స్టాఫ్ తో ఉన్నాము. అనురెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అనురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్ లీడర్స్ మీరు కదా. సో సరే, మీ గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలు ప్రేక్షకులకు మీరు ఏ వెంచర్ ని పరిచయం చేయబోతున్నారండి? క్యాపిటల్ 2 అనే వెంచర్లో ఉన్నామండి. ఇది మా జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్కి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. యాక్చువల్లీ ఇంకా ఇది మేము లాంచ్ చేయలేదు. ఆన్ అకేషన్ ఆఫ్ కార్తీక మాసం, అంటే తెలంగాణ మన సాంప్రదాయాలకి పుట్టినిల్లు, వాటితో పాటు సన్సిటీలో ఏంటంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఉంటుంది. అంటే మీ కస్టమర్స్తో అది మీరు కస్టమర్స్ బాగా రిలేషన్షిప్ అనేది చాలా మెయింటైన్ చేస్తారు. సో ఏ అకేషన్ అయినా మేము అందరితో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, కస్టమర్స్ అండ్ మా అసోసియేట్స్ అందరితో. ఇంతకు మించిన అంటే సీజనల్గా చూసుకున్నా కూడా మనం చాలా డివోషనల్గా ఉంటాం. సో అదే థీమ్తో మా చైర్మన్ గారు డాక్టర్ జడబల్లి నారాయణ గారు, మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఈ కార్తీక వనభోజనాల్ని కూడా మన కస్టమర్స్ అండ్ అసోసియేట్స్ని ఇన్వైట్ చేసి మన కొత్త ప్రాజెక్ట్లో చేసుకుంటే బాగుంటుందని ఈ థీమ్తో ఇక్కడ గ్యాదర్ అయ్యాము. రైట్. సో ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నామండి మనం? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం వరంగల్ హైవే టంగ్ టూర్ అనే ప్లేస్లో ఉన్నాము. ఈ వెంచర్ వచ్చేసి జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ క్యాపిటల్ 2 అండ్ ఇది వరంగల్ హైవే ఫేసింగ్ వెంచర్. మేజర్ బెనిఫిట్ వచ్చేసి వరంగల్ హైవే ఫేసింగ్, వెరీ నియర్ టు పెంబర్తి అండ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ వరంగల్ హైవేలో ఉన్నాం. అండ్ ఇటు చూసుకున్నట్టయితే మనకి మోస్ట్ పవర్ఫుల్ అండ్ టెంపుల్ తెలంగాణ తిరుమల మన యాదాద్రి దగ్గరలో ఉంది. అండ్ ఈ వెంచర్ హైలైట్స్ గురించి చూసుకున్నట్టయితే సరౌండింగ్ అంతా కంప్లీట్గా డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. లైక్ మనందరికీ తెలిసిందే Y2 ఇన్వెస్ట్ అన్న వరంగల్ హైవే. అంటే ఈవెన్ మన గవర్నమెంట్ కూడా చెప్తున్నారు లుక్ టువార్డ్స్ ఈస్ట్, బికాజ్ ఆల్రెడీ వెస్ట్ ఈజ్ ఫుల్. సో లుక్ టువార్డ్స్ ఈస్ట్ అనేది ది బెస్ట్గా ఉంటుంది. అలాగే అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది మన నార్త్ ఈస్ట్. అంటే చాలా అసలు నమ్మకం, బాగా నమ్మకస్తులకైతే యూజువల్లీ ల్యాండ్ అంటేనే నార్త్ ఈస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కుబేరస్థానం కదా మరి, యాదాద్రి ఉంది దానికి. మా సన్సిటీలో ఈ వెంచర్ స్పెషల్లీ నార్త్ ఈస్ట్ లోనే ఉంది మనకి. సో అలా అని చెప్పేసి ఈ వెంచర్ కి చాలా ప్రాముఖ్యత. రైట్, ఓకే అండి. సో ఏమేమి అమెనిటీస్ ఇస్తున్నారండి మీరు మీ కస్టమర్స్? దీంట్లో యాజ్ యూజువల్ గా టు బి హానెస్ట్ ఇంకా లాంచ్ చేయలేదు. మీరు ఈరోజు చూసినట్టయితే ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయాయి. సో డెవలప్మెంట్స్ అన్ని చేస్తూ ఇది DTCP అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. యాజ్ పర్ DTCP నార్మ్స్ ఉంటుంది. వాటితో పాటుగా సన్సిటీ అంటేనే నమ్మకానికి పెట్టింది పేరు. 24/7 సెక్యూరిటీ ఇస్తాం, 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాం. వీటన్నిటితో పాటు యాజ్ పర్ DTCP నార్మ్స్తో పాటుగా స్పెషల్గా ఈ వెంచర్లో ఒక 7 వండర్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణలో లేనటువంటి, అంటే స్పెషల్లీ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో వీకెండ్ హోమ్స్ అనే కొత్త కాన్సెప్ట్తో వచ్చింది క్యాపిటల్ 2 అండి ఇది. సో అంటే కామన్గా ప్లాట్ ఎవరైనా ఇస్తారు, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటుంటాయి, బట్ దాంతో పాటుగా అంటే హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్తో ఒక 7 వండర్స్ని ఈ వెంచర్లో మేము మా కస్టమర్స్కి అందించబోతాం. ఏంటండి ఆ 7 వండర్స్? 7 వండర్స్లో వచ్చేసి ది ఫస్ట్ థింగ్ వీకెండ్ హోమ్స్ అండి. అదే హైవేస్లో మనకి వీకెండ్ హోమ్స్ అనేది ఒక 300 కిలోమీటర్స్ దాకా వెళ్ళి సిటీ కౌట్స్కట్లో ఫ్రెష్ ఎయిర్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. సో అలాంటి కాన్సెప్ట్తో ఈ క్యాపిటల్ 2 అనేది మనకి రెడీ అయింది. అంటే ఒక కస్టమర్, నేను కస్టమర్ అయినా ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకుంటే నా ప్లాట్కి వీకెండ్లో నా ఫ్యామిలీతో వచ్చి నేను ఇక్కడ స్టే చేస్తూ ఇలాంటి పచ్చటి వాతావరణంలో ఇలాంటి గ్రీనరీలో లంగ్స్ క్లియర్ అవుతూ, అంటే మనకి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కాబట్టి అందరం ఏమనుకున్నాం ఫ్రెష్ ఎయిర్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. సో మనకున్న సిటీ లైఫ్లో అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, ప్లాంట్స్ అండ్ గ్రీనరీ చాలా తక్కువ. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే వెంచర్లో చూడవచ్చు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. మ్యాంగో గార్డెన్ ఉంది ఇక్కడ. మ్యాంగో గార్డెన్తో పాటు మీరు ఇప్పుడు 7 వెండర్స్ అని అడిగారు, ఆ 7 వెండర్స్లో వీకెండ్ హోమ్తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్తూ లైక్ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, అలాగే మినీ శిల్పారం, పిల్లలకి థీమ్ పార్క్స్ కానివ్వండి, ప్లే ఏరియాస్ కానివ్వండి, ప్లే ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అలాగే మ్యాన్మేడ్ లేక్, చాలా మంచి మ్యాన్మేడ్ లేక్, దాంట్లో బోటింగ్, డిఫరెంట్ థీమ్స్తో వస్తాయి. అంటే మనం సిటీకి దగ్గరలోనే మన ఓన్ ప్లాట్ చూసుకుంటూ కూడా అన్ని అమ్యూనిటీస్ ఎలాంటి ఖర్చు లేకుండా ఇటు దైవభక్తి అలాగే ఇటు ఆరోగ్యం దాంతోపాటు మన వెల్త్ కూడా ఇంక్రీజ్ అయ్యేలాగా ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మీ గురించి మాట్లాడుకుంటే మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ కదా, ఐటీ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడ వర్క్ చేసి అక్కడి నుంచి మీరు రియల్ ఎస్టేట్లోకి రావడానికి ఎలా అండి, ఎలా సాహసించారు, సాహసం అనుకోవచ్చు అదేమి? అంటే ఎంత ఐటీ అన్న కామన్గా మన అందరం ఏమనుకుంటామంటే ఐటీ జాబ్ కొట్టామంటే లైఫ్లో సెట్ అయిపోయాము, చాలా టాప్లో ఉన్నాం అనుకుంటాం. బట్ అది బయటికి కనిపించేంతవరకు ఏ జాబ్లో అయినా మనకంటూ కొన్ని ప్రెషర్స్ అంటూ ఉంటాయి. ఇన్కమ్ ఉన్నా కూడా మన పర్సనల్ లైఫ్ మిస్సింగ్ కానివ్వండి, అలాంటివన్నీ చాలా ఫీల్ అయ్యాను. స్పెషల్లీ ప్రెషర్ ఉంటుంది. బట్ ఐటీ జాబ్లో ఏంటంటే ఒక సర్టెన్ లెవెల్ వరకు బాగానే ఉంటుంది మనకి, కానీ ఇన్కమ్ అనేది ఒక లెవెల్ వచ్చాక ఆగిపోతుంది ఎలాంటి జాబ్ ప్రొఫెషనల్లో అయినా.
సో జాబ్లో ఒక లిమిటేషన్స్ ఉంటాయి, బట్ ఎప్పుడైతే మనం రియల్ ఎస్టేట్లో మోర్ అమౌంట్ ఉంటుందని అందరికీ తెలుసు. అండ్ దట్ ఇలా మంచి సెక్టర్లోకి మనం ఎందుకు కన్వర్ట్ కాకూడదు అని ఒక చిన్న థాట్తో నేను రియల్ ఎస్టేట్కి వచ్చాను. మీరు ఆ జాబ్ని రిజైన్ చేసి రియల్ ఎస్టేట్లోకి వచ్చేసారు? యా, యాక్చువల్లీ అంతకు ముందు నుంచి మా హస్బెండ్ ఇక్కడ చేస్తూ ఉన్నారు ఫుల్ టైమ్గా సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. సో నేను ఐటీలో ఉండేదాన్ని కాబట్టి నాకు వీకెండ్స్ హాలిడే, బట్ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకి వీకెండ్ ఫుల్ బిజీగా ఉంటారు కస్టమర్స్తో. వీక్ డేస్లో అంటే వాళ్ళకి కస్టమర్స్ ఎలా ఉంటారంటే వీకెండ్స్ కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరు కొనుక్కునే వాళ్ళే, ఫ్రీ ఎప్పుడు ఉంటారు హాలిడే ఉన్నప్పుడే వీకెండ్స్. సో అలా ఆయన వర్క్లో బిజీ ఉండేవారు సాటర్డే సండేస్. నాకేమో ఐటీలో చేసినప్పుడు హాలిడే ఉండేది, నాకు టైం పాస్ అయ్యేది కాదు, నేను వర్క్ చేసే ఫ్యామిలీతో టైం కావాలి కదా మనకి కూడా. సో అలా సరదాగా రావడం అలవాటైంది నాకు. స్లోలీ స్లోలీ అంటే టైం స్పెండ్ చేయడానికి వచ్చిన నేను ఇక్కడ ఉండే అమెనిటీస్ కానివ్వండి, వచ్చే కస్టమర్స్, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్, అలాగే ఏవైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో, ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. సో నేను స్లోలీ స్లోలీ అట్రాక్ట్ అయిపోయాను, అట్రాక్ట్ అయిపోయి ఇంకా నేను కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. బ్యూటిఫుల్ అండి. సో ఒకసారి ఇక్కడే ఎందుకు ప్లాట్ కొనాలి అనే వాళ్ళకి మీరు ఏదైనా సమాధానం చెప్తారు? యా, ఇక్కడే అంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ నో డౌట్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ఎర్త్. మనం ఏది కొన్నా డే టు డే ఒక వస్తువు కొన్నామంటే ఇమీడియట్గా సెకండ్ డే వచ్చేటప్పటికి దాని వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది, బట్ ఎవ్రీడే డే టు డే పెరుగుతుంది ఒకే ఒక వస్తువు ఏంటంటే ల్యాండ్. సో ఇక్కడైనా కాదు వరల్డ్లో ఎక్కడైనా 3 థింగ్స్ క్లియర్గా ఉంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. అది ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లియర్ డాక్యుమెంటేషన్ ఉండాలి, డెవలప్మెంట్స్ ఉండాలి, దానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి. ఇలా ఉంటే వరల్డ్లో ఎక్కడైనా చేయొచ్చు. సో ఇలాంటి మనం ఒక మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ అనేది లాస్ట్ 22 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఒక నమ్మకమైన సంస్థగా చెప్పిందే చేస్తూ కస్టమర్స్ అందరికీ మంచి ప్రాజెక్ట్స్ ఇస్తూ వాళ్ళ పెట్టిన పెట్టుబడికి మంచి వాల్యూ అప్రిసియేషన్ ఇస్తున్న కంపెనీ కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అండి. అండ్ మేజర్గా మీరు అడిగిన పాయింట్ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని. సో ఇందాకే చెప్పినట్టుగా సరౌండింగ్గా చాలా డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి మనకి. సో ఇది హైదరాబాద్కి అలాగే మన వరంగల్ స్మార్ట్ సిటీకి మధ్యలో ఉన్నది జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ క్యాపిటల్ 2 అండి. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకు ఒకవేళ హైదరాబాద్ కనుక ఇండియాకి సెకండ్ క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా మనం ఇంట్లోనే ఉన్నాము. సో అప్పుడు మన తెలంగాణకు వచ్చేసి వరంగల్ అని అనుకుంటూ ఉన్నాము, అయినా అవ్వకపోయినా క్యాపిటల్ 2 అనేది సన్సిటీ ఆల్రెడీ మనకి లాంచ్ అయింది. దట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎంత లాజికల్ గా లింక్ చేశారండి. అమేజింగ్. సో మీరు ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండి ఇందులోకి వచ్చేసారు కాబట్టి ఏదైనా సజెషన్ ఇస్తారా ఉమెన్ కి, ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ అంటేనే అది ఓన్లీ మగవాళ్ల రాజ్యం అనే అపోహ ఉంది. సో విమెన్కి ఏదైనా మీరు సజెషన్స్ ఇస్తారా ఇఫ్ దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్? ఎస్, యాక్చువల్లీ మీరు చెప్పింది వెరీ నిజం అండి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ఎ మిత్ యాజ్ వెల్. ఎందుకంటే మన నమ్మకమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రొఫెషన్ని బట్టి జెండర్ని బట్టి ప్రొఫెషన్ ఉండదు, మనకి ప్యాషన్ ఉంటే ఎందులో అయినా సక్సెస్ అవ్వచ్చు మనం. స్పెషల్లీ రియల్ ఎస్టేట్ అంటే చాలామంది మీరు చెప్పినట్టుగా ఉమెన్ ఉండలేరు అనేసి అంటారు, బట్ ఒక మంచి ప్లాట్ఫామ్లో ఒక మంచి కంపెనీలో ఉంటే మంచి సపోర్ట్ ఉంటుంది, దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. సో సన్సిటీలో ఎప్పుడు ఉమెన్కి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, చాలా కేరింగ్ తీసుకుంటారు. మన ఇంటి వాళ్ళని ఎంత బాగా చూసుకుంటామో అంత బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ గ్రోత్కి టీమ్ లీడర్స్ కానివ్వండి, కంపెనీ స్టాఫ్ కానివ్వండి, అలాగే మన చైర్మన్ గారు కానివ్వండి, చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వర్క్ చేసే వాళ్ళకి ఉంటుంది, అలాగే వాళ్ళకి కావాల్సిన గ్రోత్ కూడా ఉంటుంది. సో ఎలాంటి భయాలు అవసరం లేకుండా సన్ సిటీలో మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, సక్సెస్ కూడా సాధించవచ్చు యాజ్ ఏ ఉమెన్. ఐఎమ్ ది లైవ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. రైట్ అండి, వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చాలా వివరంగా మాకు అందించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో మరి ఈ వెంచర్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా ఈ కంపెనీని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ జోగి నాయుడు, జోగి బ్రదర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.